రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో బుధవారం అంబేద్కర్ భవనం ఆవరణలో దుబాయ్ ఎన్ఆర్ఐ హరిబాబు మహమ్మద్ అలీ షేబాన్ సహకారంతో తడగొండ వేణు గ్రామంలోని నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సందర్భంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని దుబాయ్లో నివసిస్తున్న మహమ్మద్ అలీ షేబాన్ స్పందించి బియ్యంతో సహా నిత్యావసర సరుకులు పంపిణీ కోసం ఆర్థిక సహాయం అందించారు. గ్రామంలోని వేణు రాజేష్ గ్రామ సర్పంచ్ రమేష్ ఎంపీటీసీ బుయ్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పేదలను గుర్తించి వారికి కుటుంబాలకు బియ్యంతో సహా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో పేదలకు సహాయం అందిస్తున్న హరిబాబు మహమ్మద్ అలీ షేబాన్ కు తడగొండ వేణుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రమేష్ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ వార్డు సభ్యులు ప్రశాంత్ ప్రజాప్రతినిధులు తడగొండ రాజేష్ కట్ట బాబు కట్ట లింగయ్య పెగ్గర్ల నరేష్ కట్ట ఎల్లయ్య తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు. కాబట్టి వాసవి మండ మాలలు ఆలస్యం ఇచ్చారు. ఇటువంటి మరి తడగొండ వేణు ఎంతో గొప్పగా మనకు ఇవన్నీ పంపిణీ చేసినందుకు వేణుకు వాళ్ళ సేవకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మనమందరం ఆశీర్వదించాలని కోరుతున్నాం. ముందుగా తడగొండ గ్రామ ప్రజలకు మరియు ప్రజాప్రతినిధులకు ఎంపీసీ గారికి ఉప సర్పంచ్ గారికి గౌరవ వార్డు మెంబర్లకు ప్రభుత్వ సభ్యులకు స్టాండింగ్ కమిటీ కన్వీనర్లకు వివిధ ఉపసంఘాల నాయకులకు అధ్యక్షులకు వివిధ పార్టీ నాయకులకు పార్టీ అధ్యక్షులకు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మా ఎస్సీ కాలనీలో ఈ నిత్యావసర సరుకులు పంచుకుంటున్నాం అంటే వాస్తవానికి మన కడగొండ వేణు కడగొండ రామస్వామి కొడుకు పెద్ద కొడుకు వేణు దుబాయ్లో మన షేక్ చిన్నగా ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ 19 కరోనా మన ముంజకాయలు కానీ లేకుంటే కొబ్బరి బొండాలలో కూడా అవి దోమలు ఉండే ఆస్కారం ఉంది. వీటిని పక్కా పాటించి అవి తీసేసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ అంబేద్కర్ భవనం కాడ ఎప్పుడు యువకులు బాగా మంది కనబడతారు. కొంచెం దయచేసి మీకు చెప్పేది ఏంటంటే మీరు విలేజ్లో దీనికి ఉపయోగపడాలి. ఎందుకంటే వ్యాధులు డెంగ్యూ వ్యాధి కానీ కరోనా కానీ మనకు మలేరియా కానీ రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ వట్టిగా ఇక్కడ కూర్చుంటే టైం పాస్ చేసే లోపల ఇవి కొంచెం జనానికి మోటివేషన్ చేసే చేయాలని చెప్పి యువతను కోరడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీఎస్ గారు కానీ వార్డు మెంబర్స్ కానీ కోర్స్ సభ్యులు అందరికీ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ మరొక్కసారి ఆ దుబాయ్ షేక్ ప్రవణకు తరఫున ధన్యవాదాలు. ప్రపంచాన్ని గడగడలనిపిస్తున్నటువంటి కరోనా వ్యాధితోటి ప్రభుత్వాలే అతల కుతలమైపోతున్నాయి. బీద ప్రజలు అనేది ఆహారానికి అలవటించిపోతున్నటువంటి గోధులను గుర్తు చేసుకొని మన తడగొండలో ఉన్నటువంటి వేణు దుబాయ్లో తన షేక్ దగ్గర మా ఊరి పరిస్థితి ఇట్లున్నది అని ఆలోచన చేసి మా ఊరికి కొన్ని పంపిణీ చేయాలనే ఆలోచనతోటి మంచి నిర్ణయంతో ఇవి ఇక్కడికి సరుకులు పంపించడం జరిగింది. దీనితోటి సర్పంచ్ ఎంపీటీసీ రాజేష్ ఆధ్వర్యంలో మీ అందరికీ పంపిణీ చేయడం జరుగుతున్నది. కాబట్టి మీరు ఆ యొక్క షేకుకు ఆయుర ఆరోగ్యాలు మంచిగా ఉండాలని ఆశీర్వాదిస్తూ మనం ముగిస్తున్నాం.